పేరుకు ఇది శూన్యమాసమైన ముల్లోకాలను పాలించే జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలిచే మాసంగా పిలుస్తారు. నవరాత్రుల తర్వాత అమ్మవారిని పూజించే నెలగా ఆషాఢానికి పేరు. ఈ సమయంలో తెలంగాణ ప్రాంతంలో అంగరంగ వైభవంగా నిర్వహించే బోనాల ఉత్సవాల గురించి తెలుసుకుందాం. బోనం అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యం అని అర్థం. శివసత్తుల పూనకాలతో పోతురాజుల నృత్యాలతో ఘట్టాల ఊరేగింపుల మధ్య తలపైన బోనం పెట్టుకుని ఆలయానికి తరలివచ్చే మహిళలు శక్తి స్వరూపిణిని భక్తి శ్రద్ధలతో కొలిచే సందర్భమే బోనాల పండుగ. ఆషాఢంలో ఎంతో విశేషంగా జరిగే ఈ వేడుకలకు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్పుకుంటారు. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని జగదాంబిక ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసేవాడని, ఆ క్రమంలోనే బోనాల ఉత్సవాలు మొదలయ్యాయని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అలాగే ఒకప్పుడు భాగ్యనగరంగా పిలిచిన హైదరాబాద్లో ఈ ఉత్సవాల ప్రారంభం వెనుక మరో ఆసక్తికరమైన కథనము కూడా ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం భాగ్యనగరంలో ప్లేగ్ వ్యాధి విపరీతంగా వ్యాపించడంతో ఎంతోమంది ప్రజలు చనిపోయారట. అమ్మవారు ఆగ్రహించడం వల్లే ఈ వ్యాధి వ్యాపించిందని భావించిన ప్రజలు జాతరలు జరిపిస్తే దేవి శాంతిస్తుందని నమ్మి ఈ బోనాల ఉత్సవాలను మొదలుపెట్టారని చెబుతారు. అప్పటి నుంచి నేటి వరకు ఏటా ఆషాఢంలో ఈ ఉత్సవాలను తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ సమయంలో జగన్మాత పుట్టింటికి చేరుకుంటుందట. అలా వచ్చే అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి బోనాన్ని సమర్పిస్తే సంతోషిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఉత్సవాలు తెలంగాణలో ఎక్కువగా జరిగిన రాయలసీమ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనే చూడొచ్చు. మొదట హైదరాబాద్లోని గోల్కొండలో ఉన్న జగదాంబిక ఆలయంలో ఈ ఉత్సవాలు అయితే ప్రారంభమవుతాయి. ఆ తర్వాత బల్కంపేట్ రేణుక ఎల్లమ్మ ఆలయం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి సన్నిధానంలో నిర్వహించే లష్కర్ బోనాలు, లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళితో పాటు ధూల్పేట్, ఇలా హైదరాబాద్ చుట్టూ పక్కల ప్రాంతాల మొత్తం ఆధ్యాత్మికత శోభతో కలకలాడుతాయి. ఆఖరున మళ్ళీ గోల్కొండ కోటలోని చివరి బోనం సమర్పించడంతో ఇవి ముగుస్తాయి. ఈ బోనాలు నిర్వహించడం వెనుక మరో కోణం కూడా ఉంది. అదేంటంటే ఆషాఢంలోనే వర్షాలు మొదలవుతాయి. ఈ సమయంలో అంటువ్యాధులతో పాటు విషజ్వరాలు వ్యాపించడం సర్వసాధారణం కాబట్టి పరిసరాలు శుభ్రంగా ఉంటే వాటిని కొంతవరకు తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్తారు. అందుకే బోనాల సమయంలో గుమ్మాలకు వేప మండలిని కడతారు. వేప ఆకులకు క్రిమి కీటకాలు దూరం చేసే గుణం ఉంటుంది కాబట్టి. అలాగే ఈరోజు మనం గోల్కొండ కోటకైతే వచ్చేసాం. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం బోనాలు, పోతురాజుల విన్యాసాలు, నృత్యాలు, ఎంతోమంది బోనాలు తీసుకొని వచ్చి అమ్మవారికి అయితే సమర్పిస్తున్నారు ఈ గోల్కొండ కోటలోని.